విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోరా. కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ కుతుబుద్దీన్ పాషా. కరోనా సాకుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని, విద్యార్థుల భవిష్యత్తును ఎందుకు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ కుతుబుద్దీన్ పాషా అన్నారు. మంగళవారం పట్టణంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా సుమారు గత 2 సంవత్సరాలుగా కరోనా పేరు చెప్పి విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. కరోనా నివారణకు చర్యలు తీసుకోకపోగా ఆ కారణంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని అన్నారు. తరగతి గదులు నిర్వహించకుండా ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థులకు చదువు దూరం చేస్తోందని విమర్శించారు. సామాజిక దూరం పాటిస్తూ కూడా రెగ్యులర్ తరగతులను నిర్వహించవచ్చని అన్నారు. అయితే ప్రభుత్వం ఇదేమీ పట్టించుకోకుండా విద్యార్థులకు చదువు ఉద్యోగం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం ఉండడం లేదని, అధికంగా మొబైల్ వినియోగించడం ద్వారా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు అలసత్వం చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రెగ్యులర్గా తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ రహీముద్దీన్, మహమ్మద్ ఈర్షాన్, కిరణ్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ క్లాసులు వద్దు, బడులే ముద్దు. క్లబ్బులు కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, బార్ షాపులు అవి ఓపెన్ చేస్తే కరోనా రాదు, కానీ పిల్లలు చదువుకుంటే కరోనా వస్తుందా? పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం. ఎంత తొందరగా అయితే అంత తొందరగా బడులు చాలు చేయండి. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్క స్కూల్లో పాటించమని చెప్పండి. ప్రతి ఒక్క స్కూల్లో శానిటైజర్స్ పెట్టుమని చెప్పండి. తల్లిదండ్రుల సలహాలు తీసుకొని స్కూల్కే పంపుదాం. ఎందుకంటే ఆన్లైన్ క్లాసులో వారు ఏం చదువుతుందో ఏం లేదు ఎవరికి తెలుసు చెప్పండి. ఒకవేళ తల్లిదండ్రులకు చదువు రాకుంటే పిల్లగాడు ఫోన్ తీసుకొని అది ఆన్లైన్ చదువుతున్నా అని చెప్పి ఏం చదువుతుందో అర్థం కాదు. ఆన్లైన్ చదువు ఎవరు చదువుతున్నారని, ఆన్లైన్ చదువుతుంది ఏమొస్తాయి చెప్పి బడిపోతే చక్క చదువుతలేరు, ఆన్లైన్లో పోతే చక్క చదువుతారు పిల్లవాళ్ళు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అర్థమవుతలేదు. క్లబ్బులు చాలు పెట్టిండు, బార్ షాపులు చాలు పెట్టిండు, సినిమా హాల్స్ చాలు పెట్టి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చాలు పెట్టిండు, దానికి కరోనా రాదంటా? పిల్లలు స్కూల్ పోతే కరోనా వస్తుందట. అయితే మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, ఆన్లైన్ క్లాసులు వద్దు, బడులే ముద్దు. బడుకే బడులకే మొక్కుతాం పిల్లలను. కోవిడ్ నిబంధనలు పాటించుకుంటా, భౌతిక దూరం పాటించుకుంటా మనం అందరం కలిసి పిల్లలను స్కూల్కి పంపుదామని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్కూళ్లు చాలు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం.